కృష్ణానదికి వరదలు వచ్చిన వెంటనే, బుడమేరు పొంగిన వెంటనే, ఇది వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవన్నీ ఇవి కూడా నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. సో వెంటనే శుద్ధిగడ్డ నుంచి కూడా, శుద్ధిగడ్డ కాలం నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి, ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి. వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది 2వ తారీఖు 3వ తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, డేంజర్ లెవెల్స్ లేవని. ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు చూడనంత వర్షపాతం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది, వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ పేరు ఏదని అనుకోండి, ఇది బేసిక్ ఇది ఒక 32 ఎకరాలు 33 ఎకరాల స్థలం. ఇది దాదాపు ఒక 2000 పై చిలుకు లబ్ధిదారులు దీంట్లో ఉన్నదేమో. ఇప్పుడు ప్రస్తుతం 10% మంది జనాభా ఉన్నారు, 10% మట్టుకే. లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. కనీసం వాళ్ళు అడిగేది ఏంటంటే, కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ ఏమని అడుగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇరుక్కుపోయారు అది ఇది అని. తక్కువ ధరలకు ఉన్నది అధిక ధరలకు ఉన్నది చెప్పంటారు, ఇక్కడ తక్కువ ధరకు ఉన్న దానికంటే అదే ఆ విషయంకి వస్తున్నాం. నా నోట్లో మాటలు మీరే చెప్తారు. అండ్ ఇది ఇప్పుడు నేను మన బుడమేరు గురించి చెప్తాను. ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ, ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే, వాస్తువులతో మాట్లాడుతూ ఉంటే, ఇది 2 లారీలు వెళ్ళే అంత దారి ఉంది, నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది. కొంతమంది గట్లు చెట్లు వేసి మన ఆ గట్లని వాళ్ళ పొలాలు కలుపుకోవటం అదొకటి, ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది. కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది. ఇది ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం, ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది, అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు, దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది, ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల తేల్చి చెప్ప, మనం కేబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి. అన్నీ మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాలా, దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేసారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత, అంతే కదా బేసిక్ నిధులు కొరత. మరి ఇక్కడ ఒక్కచోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు 13 కోట్లో దాదాపు మీరు చూస్తే 30% 13 కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు. ఇలాంటి ఒకరు చెప్పండి, ఇది కాలనీ పేరు మార్చుకోవడం అంటే మీరు అందరూ కోరుకొని అలాగే మీరు అందరూ కోరుకొని ఒక నిమిషం, కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా, వాళ్ళ జేబులో డబ్బులు కాదు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలామంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు, అలాంటి గొప్ప మహానుభావులు పేర్లు పెడితే మంచిది. మేము నిజంగా అలాంటివి కోరుకుంటాం. మార్చ్ ఇప్పుడు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది. ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగిందో మీ అందరికీ తెలుసు. అదే అన్నాను, మన అడవులు ఇచ్చారు, మన అడవులు, ఆవు భూములు, వీటన్నిటి మీద ఒక లెక్క నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు క్లాసిక్గా ఇది మీరు చూస్తే మీకు 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 అర్థమవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది. ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులన్నీ జరుగుతాయి. నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చి మొత్తం చేశాను, అన్ని
మనకి హెల్త్ క్యాంప్స్ కానీ తగ్గ వరద నీరు తగ్గగానే మనకి అంటువ్యాధులు వస్తే దానికోసం చర్యలు ఏం తీసుకున్నా కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయింది. లాస్ట్ 2-3 దశాబ్దాలకు ఇదే నడుస్తూ ఉంది. జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది. మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది. దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించి కదా, ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి. మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ మాట మాట్లాడాము. దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఇలాంటివి అని. ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు. ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత అంచనా వేయలేము. అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది, లేదు ఇంకొన్ని చోట్ల ఏమో పత్తి కొంత పోయింది, లే మనకి వరి పోయింది, మన పత్తి ఆవులు దాదాపు 90 హెక్టార్లు పోయింది, మనకి దాదాపు 21 మండలాలు ఒక కాకినాడ జిల్లాలో 21 మండలాలు అనుకుంటా, దాదాపు 152 గ్రామాల్లో నష్టం జరిగింది, దాదాపు 8206 మంది రైతులు నష్టపోయారు. వీటన్నిటినీ చేస్తున్న ముందు అంటే మీకు యాక్షన్ కావాలా? యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరు స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్నే నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరోజు మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను, అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గుంతలు పూడ్చమని అడుగుతున్నాం, దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం. ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్, అలాగే 42 మంది గజీతగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని 24/7 అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చో